चित्तूर जिल्ला वडमालपेट मंडलं कल्लूर ग्राम पंचायतीलो पारुतुन्न नक्कल वागु दाटेंदुकु प्रयत्निंचिन ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. వాగులో చిక్కున్న గంగయ్య సుజాతల జాడ కోసం మంగళవారం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అడిషనల్ ఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడుతూ మృతదేహాలు ఆచూకీ లభ్యమైందని, మృతులు కల్లూరు గ్రామానికి చెందినవారని, నక్కల వాగు దాటుతుండగా ప్రమాదశాత్తు ముగ్గురు వాగులో కొట్టుకుని వెళ్లడం జరిగిందని, అందులో నిన్న ఓ మహిళ యశోద ఆమెను ఆసుపత్రి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారని, మంగళవారం పోలీసు రెవెన్యూ సిబ్బంది ఎన్డీఎఫ్ బృందాలు గల్లంతైన వ్యక్తుల ఆచూకీ కోసం తీవ్రంగా కృషి చేయగా మరో ఇద్దరు కూడా బయటికి తీసుకొచ్చామన్నారు. వీరిద్దరూ గంగయ్య సుజాతల మృతదేహాలని వారు తెలియజేశారు. ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిన్నటి సాయంకాలము కల్లూరు హర్జన వారికి సంబంధించినటువంటి గంగన్న సుజాత యశోద అనేటి వాళ్ళు దాటే ప్రయత్నంలో ముగ్గురు కూడా వాగులో పడి కొట్టుకోవడం జరిగింది. వెంటనే పోలీసు వారు స్పందించి పోలీసు అదర్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా స్పందించి గాలింపు చర్యలు చేపట్టామండి. తర్వాత వెను వెంటనే ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. నైటే అందరూ కూడా కోదాలు చేసినప్పుడు యశోదమ్మ బాడీ నిన్న ట్రేస్ అవుట్ చేశాము. ఈవేళ ఉదయము గంగన్న అండ్ సుజాత ఆ రెండు బాడీలు కూడా ఇప్పుడే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము. అన్ని చోట్ల కూడా ఎవరు కూడా ఎంటర్ కావద్దని చెప్పేసి పోలీసులు టికెట్స్ కూడా పెట్టడం జరిగింది. అనుకోకుండా ఈ కల్లూరు హర్జన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాటర్ తక్కువగా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పాస్ కావాలా, మెయిన్ రోడ్లోనే పోతా ఉంది వాటర్ పాస్ కావాలని చెప్పేసి పోవడము, అకస్మాత్తుగా ఇది జరగడము చాలా విచారించగలిగిన విషయం ఇది. కాబట్టి వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారికి చెదోడు వాదోడుగా కావాల్సినటువంటి ఎలాంటి ఎంటైర్ యాక్టివిటీస్ చేయాలో అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చూస్తారు. వారికి కుటుంబ సభ్యులకు వారిని కూడా పద ప్రగాఢ సందర్భం